ఈ వీడియోలో అమెజాన్ భద్రత మరియు సమ్మతి అవసరాలు కలిగిన ఉత్పత్తులను అమ్మటానికి అర్హత ప్రక్రియను ఇక్కడ మేము వివరించబోతున్నాం ఈ ప్రక్రియ మీకు విక్రయించడానికి సులభమైన మార్గాన్నిస్తుంది మరియు ఉత్పత్తులు అమెజాన్ యొక్క భద్రతా విధానానికి అనుగుణంగా ఉన్నాయని నిర్ధారణ చేస్తుంది అమెజాన్లో మా కస్టమర్ ముట్టడి అంటే మా భద్రతపై ముట్టడి అర్థం అమెజాన్లో విక్రయించే ఉత్పత్తులు వినియోగదారులకు సురక్షితమైనవి ఇంకా చట్టాలు మరియు నిబంధనలకు లోబడి ఉండటమే మా లక్ష్యం అమెజాన్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా మార్కెట్లలో విక్రయించే ఉత్పత్తుల భద్రత గురించి మేము రెగ్యులేటర్లు మరియు కస్టమర్లను నిరంతరం వింటున్నాం అధిక భద్రతా ప్రమాదం ఉన్న ఉత్పత్తులను మేం గుర్తించినప్పుడల్లా మేము ఉత్పత్తుల అమ్మకాలని పరిమితం చేస్తాం లేదా అవి సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి అదనపు జాగ్రత్తలు తీసుకుంటాం మొదట అమెజాన్ ఒక ఉత్పత్తి అమ్మకాన్ని పరిమితం చేసే కారణాలను చూద్దాం అమెజాన్ ఒక ఉత్పత్తిని పరిమితం చేస్తుంది లేదా ఏఎస్ఐఎన్ ఇది అమెజాన్ అమ్మకపు విధానానికి అనుగుణంగా లేకపోవడం భద్రతా ప్రమాదం కారణంగా ఇది విచారణలో ఉంటే లేదా మేము వినియోగదారుల నుండి భద్రతా సమస్యలు లేదా సంఘటనను స్వీకరించినప్పుడు విధాన మార్పు లేదా నియంత్రణ మార్పు సందర్భంలో అమెజాన్ అదనపు భద్రతా పత్రాలను అభ్యర్థిస్తూ విక్రేతలకు నోటిఫికేషన్లు పంపవచ్చు విక్రయదారులుగా మీ ఉత్పత్తికి వర్తించే చట్టపరమైన మరియు నియంత్రణ భద్రతా ప్రమాణాలను తెలుసుకోవడం మీ బాధ్యత తయారీదారులు సరఫరాదారులు మరియు బ్రాండ్ యజమానులందరూ ఉత్పత్తులు స్థానిక నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని భరోసా ఇవ్వాలి అధిక ప్రమాదం ఉన్నట్లు మేము గుర్తించిన ఉత్పత్తిని మీరు విక్రయించాలనుకుంటే మీరు మొదట ఒక దరఖాస్తును పూర్తిచేసి ఆమోదం పొందాలి ఒక ఉదాహరణ చూద్దాం భద్రత మరియు సమ్మతి అవసరాలతో ఉత్పత్తిని అమ్మాలనుకునే విక్రేతను కలుద్దాం జై ఎక్స్వైజెడ్ ట్రేడింగ్ కంపెనీ యజమాని మరియు అతను ఎల్ఈడి టెలివిజన్ ను అమ్మాలనుకుంటున్నాడు లిస్టింగ్ ప్రక్రియలో అమెజాన్ నుండి దరఖాస్తు మరియు ఆమోదం పొందే వరకు జై ఎల్ఈడి టెలివిజన్ను అమ్మకుండా నిరోధించారు ఏ సమాచారం మరియు డాక్యుమెంటేషన్ అవసరమో జై తన దరఖాస్తును సమర్పించినప్పుడు చూద్దాం ఎల్ఈడి టెలివిజన్ను విక్రయించటానికి జై తప్పక అందించవలసినవి అతను విక్రయించడానికి దరఖాస్తు చేస్తున్న ఏఎస్ఐఎన్ల జాబితా మరియు అతని ఎల్ఈడి టెలివిజన్ అవసరమైన భద్రతా ప్రమాణాల ప్రకారం పరీక్షించబడిందని ఆధారాలు జై అవసరమైన పత్రాలను హెల్ప్ పేజీలో అందించిన ఈమెయిల్ అడ్రస్కు సమర్పించాలి జై అవసరమైన పత్రాలను సమర్పించిన తర్వాత మేము సమాచారాన్ని సమీక్షిస్తాం మరియు ఎల్ఈడి టెలివిజన్ను విక్రయించడానికి ఆయనకు అనుమతి ఉందా అనేది నిర్ణయిస్తాం అప్లికేషన్ ప్రక్రియలో మాకు మరింత సమాచారం అవసరమైతే మేము జైని సంప్రదించి మాకు అవసరమైన వాటిని అతనికి తెలియజేస్తాం మీరు అధిక భద్రతా ప్రమాదం ఉన్న ఉత్పత్తిని విక్రయించాలనుకుంటే ప్రారంభించటానికి ఇక్కడ కొన్ని చిట్కాలున్నాయి మీరు విక్రయించదలిచిన ఉత్పత్తికి అధిక భద్రతా ప్రమాదం ఉందని గుర్తించటానికి సెల్లర్ సెంటర్ల్లోని మా రీకాల్స్ అండ్ ప్రొడక్ట్ సేఫ్టీ సహాయపేజీని తనిఖీ చేయండి అది జరిగితే అవసరాలను జాగ్రత్తగా చదివి ఆపై మీ దరఖాస్తుని సమర్పించండి మీ దరఖాస్తు తిరస్కరించబడితే విక్రయించడానికి అవసరమైన అన్ని పత్రాలు సమర్పించబడ్డాయో లేదో తనిఖీ చేయండి ఏదైనా మిస్ అయితే కొత్త దరఖాస్తుని తెరిచి తిరిగి దరఖాస్తు చేయండి అమెజాన్ మీకు ఎలా సహాయపడగలదో చూద్దాం డిస్కౌంట్ రేట్లు మరియు స్థానికీకరించిన రేటుతో సహా ఉత్పత్తి పరీక్ష మరియు సమ్మతి ధృవీకరణ సేవలు అందించడానికి వన్ స్టాప్ షాప్ను అందించడానికి అమెజాన్ కొన్ని పరీక్షా ప్రయోగశాలలతో భాగస్వామ్యం కలిగి ఉంది దీనిపై మరింత సమాచారం కోసం సెల్లర్ సెంట్రల్లోని సర్వీస్ ప్రొవైడర్ నెట్వర్క్ సమ్మతి పేజీని సందర్శించండి మా మార్కెట్ ప్లేస్లలో అసురక్షిత ఉత్పత్తుల అమ్మకాలను నిరోధించడం ద్వారా మేము ఖరీదైన రీకాల్స్ మరియు వ్యాజ్యాలతో పాటు మా బ్రాండ్ మరియు ప్రతిష్టకు హాని కలిగించకుండా ఉంటాం స్థానిక చట్టాలు నిబంధనలు మరియు భద్రతా ప్రమాణాలకు సంబంధించిన అన్ని అభ్యర్థించిన ఉత్పత్తి పత్రాలను అందించడం ద్వారా కస్టమర్లను రక్షించడంలో మీరు మరియు అమెజాన్ ဘ ாக စွာမု